నమస్కారం. మీరు చూస్తుంది జీఎం న్యూస్. నా పేరు రాజేష్. ముందుగా హెడ్లైన్స్. నిరుపయోగంగా మారుతున్న ఇంకుడు గుంతలు బదులు ఇంకని గుంతలు అంటే బాగును అంటున్న ప్రజలు. పెదేరుకుపడునందు నేడు నూతన శివాలయ పునః ప్రారంభం. విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ పెద్దలు. యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మున్సిపల్ చైర్మన్. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్న యలవర్తి. ఒక పూట అన్నం పెడితే రెండో రోజుకు మర్చిపోతాం, కానీ ఒకరికి విద్యాదానం చేస్తే పది మందికి ఉపయోగపడే వారిగా చేయవచ్చు అనే విధానంగా పట్టణ చైర్మన్ యలవర్తి విద్యాదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని దానంలోకి విద్యాదానం గొప్పది అనే విషయాన్ని పట్టణ ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ యలవర్తి నిరూపించారు. ఒకరికి ఒక రోజు అన్నం పెడితే రెండు రోజులకు మర్చిపోతారు, కానీ ఒకరికి విద్యాదానం చేస్తే కొన్ని తరాల వారు ఆ దానాన్ని మర్చిపోలేరు. అలాంటి విద్యాదానాన్ని నేడు మున్సిపల్ చైర్మన్ అందిస్తున్నారు. ఆయన తండ్రి గారి పేరుతో యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. రాజకీయంగా ఎటువంటి అండా లేకపోయినా తనంతట తానుగా నేడు పట్టణ ప్రథమ పౌరుడిగా ఎదిగిన మనిషి ఆయన పడిన కష్టాన్ని మర్చిపోకుండా తన వంతుగా నేడు కుడివాడలో తనను ఆదరించిన ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అంతేకాదు, నేడు ఉన్నత చదువులకు ఆర్థిక స్తోమత సరిపోక చదువుకోలేని ఉత్తమ విద్యార్థులకు తాను అండగా ఉంటారని వెల్లడించారు. వారి చదువులకు అవసరమయ్యే ఆర్థిక సహాయంతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఒక మనిషికి ఆహారం పెడితే అతనికి మాత్రమే కడుపు నిండుద్ది, కానీ ఒకరికి విద్యాదానం చేస్తే వారి వల్ల ఎంతో మంది కడుపు నింపిన వారు అవుతారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నేడు గుడివాడ పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్మన్ గానే కాకుండా విద్యను దానం చేస్తున్న గొప్ప వ్యక్తిగా నిలిచారు. ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు వెళ్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మనసులో తరతరాలుగా నిలిచిపోతారు. యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి చెందాలని ఎంతో మంది ఆశిస్తున్నారు. ఇరవై ఆరు వేలు ఇస్తామమ్మా. కట్టుకెత్తున్నారు కానీ ఇప్పుడే కదా సార్, నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇస్తా అన్నారు. అట్లాగే ఆ పాప కూడా చక్కగా చదువుకుని చక్కగా మంచి పేరు నిలబెట్టాలి గుడివాడకి. ప్రామిస్ చేసింది సివిల్స్ లోకి వెళ్తానని. పెదయేరుకుపాడు శ్రీ గంగాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. నేటి తెల్లవారుజామున ఆలయ ప్రతిష్ట జరుగుతుందని పండితులు వెల్లడించారు. పెదేరుకుపాడునందు నూతనంగా నిర్మించిన శ్రీ రంగపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆలయ నిర్మాణకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు రెండవ రోజు సందర్భంగా విశిష్ట పూజా కార్యక్రమాలు మరియు ఆలయంలో ప్రతిష్ఠించే స్వామివారి విగ్రహాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగు కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు వివరించగా గుత్తా శివరామకృష్ణ మాట్లాడుతూ విశిష్ట దేవాలయంలో ఒకటైన ఈ ఆలయ పునః ప్రారంభాన్ని ఇంతటి ఘనంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు ఆలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన వెల్లడించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సంకల్పించి ఈరోజు రెండవ రోజు ఉదయాన్నే వాస్తు హోమము అధివాసాంగ హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి. ఈరోజు సాయంత్రం ధాన్యాదివాసం జరుగుతుంది. విగ్రహ ప్రతిష్ట సందర్భంలో ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం ఇత్యాది కార్యక్రమాలు ఈరోజు రాత్రి జరుగుతాయి. అలాగే ఈరోజు రాత్రికి తెల్లవారితో విధిపరంగా 3:51 ప్రభుత్వకు స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మరియు జీవద్ధత ప్రతిష్టా కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ కూడా గుడివాడ పెదేరుకుపాడు గ్రామస్తులు సహకారంతో మరియు దేవస్థాన కమిటీ చైర్మన్ మరియు సభ్యులు అలాగే జీర్ణోత్తరణ కమిటీ మరియు సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. రేపు ఉదయం శాంతి కళ్యాణం ముగిసిన తర్వాత 10:00 అన్నసభ భారీ అన్నసభారాధన కార్యక్రమం ఉన్నది. గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు
మరియు బదేరుగుబాడి గ్రామ ప్రజలు 50 మంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం। ఇటు పెదేరుగుబాడు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కమిటీ మరియు జీర్ణోద్ధరణ కమిటీ ग्रामेश्वर स्वामी देवालय अला कार्यक्रम पेटर मुख्य पूजा की मुख्य कमी अभिवृद्धि ग्राम प्रजलू कल कल देश ग्राम बी ग्राम प्रजा उद्देश्य तो मैं आ स्वामी मोक्कने आ स्वामी प्रतिष्ठ ग्राम प्रजलू ग्राम पत्र ग्राम देवन या महिमुने ग्राम आल पागो आ देवन कल कल को अलागे संवर प्रतिष्ठा कार्यक्रम चुटप ग्राम रईत बहुत पंल बी मरी व्यवसाय सुब्रमण को कार्यक्रम चुनावी मुख्य ग्राम प्रदेश नमस्कार। భూగర్భ జలాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు పూడిపోతున్నాయి। సరైన నామతో ఏర్పాటు చేయకుండా తోతు మంత్రంగా నిర్వహించిన ఇంకుడు గుంతల్లోకి కనీసం ఒక చుక్క వాటర్ కూడా చేరని పరిస్థితి। భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమం నేడు గుడివాడ పట్టణంలో ఇంకని గుంతల మాదిరిగా దర్శనమిస్తున్నాయి। ఇంకుడు గుంతలు కొన్ని నామ్స్ ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటిని గాలికి వదిలి కేవలం ఇంకుడు గుంతల పేరుతో వేల రూపాయలను దోచుకునే విధంగా మాత్రమే వాటి నిర్మాణం చేయడం జరిగింది। గుడివాడ వ్యాప్తంగా అన్ని మున్సిపల్ స్కూళ్ళనందు మరియు ఇతర మున్సిపల్ కార్యాలయాలనందు ఇంకుడు గుంతల తవ్వకానికి గాను ఒక్కొక్క గుంతకు 20,000 రూపాయలకు పైగా మున్సిపాలిటీ నుండి నిధులు మంజూరు చేశారు। అయితే ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు నాణ్యత రహితంగా ఉంటూ సరైన ఫినిషింగ్ లేక నేడు అవి ఇంకని గుంతలుగా మిగిలిపోయాయి। ఇలాంటి పనులకు గాను అధికారులు మొదటిగా పరివేక్షించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏర్పాటు చేశారో అని తెలుసుకుని బిల్లు అందించాల్సి ఉంది। మరి మన మున్సిపల్ అధికారులు ఎంతవరకు ఈ లోపాలను సరిచేసి సదరు కాంట్రాక్టర్ చేత పరిపూర్ణమైన ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసేలా చూస్తారో వేచి చూడాలి। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ ఇంకుడు గుంతల కార్యక్రమానికి వేల కోట్ల రూపాయలు खर्चुटर अदोक इंकड़ गुंड के सुमार 20,000 रूपये दाका बडजेट केटाइंपार का इपड़े इंकड़ गुंडल चूस्ते आंकड़ गुंडल चुट फिनी एर्पट चेयली अट्ला इंकड़ गुंड नीलू इंकटा की कावास लविंग चुटपा एरिया उवेवी लेकिन ఇంకుడు గుంటలనే ప్రోగ్రామ్ ఏదో కాంట్రాక్టులు లేకపోతే వాటికి ఖర్చు పెట్టడానికి నిధులు కేటాయించడం జరిగితే దానివల్ల పెద్దగా రాష్ట్రంలో ఉపయోగం జరగదు। కాబట్టి ప్రభుత్వం ప్రోగ్రామ్ మంచిదైనప్పుడు ప్రజల్ని వాలంటరీగా ఇన్వాల్వ్ అయ్యే చైతన్యాన్ని కల్పించాలి। అట్లా కల్పించినప్పుడు ఇంకుడు గుంటల ప్రోగ్రామ్ గాని మొక్కలుగా మొక్కల పెంపకం గాని ఎన్ని అవుతాయి కానీ వీటిని రక్షించడానికి కూడా తగిన చర్యలు చేపట్టాలి। ఇప్పుడు గుడివాడలో గతంలో 2 లక్షల రూపాయలు పెట్టి డివైడర్స్ మధ్య మొక్కలు పెంచారు తర్వాత మొక్కలకు రక్షణ లేక మేకలు ఆవులు తినేసి ఇప్పుడు ఒక్క మొక్కలేని పరిస్థితి ఉంది। కాబట్టి ఇంకుడు గుంటలు గాని మొక్కల పెంపకం గాని మనకు బాధ ఎలా ఉందంటే ప్రభుత్వం పని ఇల్లు తగలబడుతుందా అంటే గోయితా ఉండనే పరిస్థితులు ఉంది కానీ దీర్ఘకాలిక లక్ష్యంతో ఇలా ఇంకుడు గుంటల ప్రోగ్రామ్ కానీ లేదా మొక్కల పెంపకం కానీ దీర్ఘకాలిక ప్రోగ్రామ్తో దానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రజల్ని అవేర్నెస్ తెచ్చి చేయగలిగితే ఈ కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి। లేదు అనుకుంటే ఏదో ఇల్లు తగలబడుతున్నప్పుడు కొయ్యదోగుని నీళ్లతో ఆర్పుకుందాం అన్నట్టు ప్రభుత్వం చేస్తే ఈ డబ్బులన్నీ వృధా ప్రయాసం తప్పితే వేరే మార్గం ఉండదు। కాబట్టి ప్రభుత్వం ఇంకుడు గుంటల్లో ఇలా చేసిన ఎంతవరకు ఇంకుడు గుంటల సత్ఫలితాలు ఇచ్చినా కూడా రివ్యూ చేయాలి। ఏదో గుంటలు తవ్వేశాం బాగా మీడియా ప్రచారం చేసాం అనుకుంటాం కాదు ఇలా ఏంటంటే ప్రభుత్వం కూడా దాంట్లో మనం ఇంకుడు గుంటలకు ఇంత ఖర్చు పెట్టాం ఈ ఇంకుడు గుంటల నుంచి ఏం ఫలితం వచ్చింది దాని నుంచి ప్రజలకు ఏ రూపంలో లాభం జరిగింది ప్రయాణికానికి అనేది ప్రభుత్వం కూడా రివ్యూ సమీక్షలో
చేయాలి అట్లా చేసినప్పుడే ప్రజలకు ఈ డబ్బులు వృధా కాకుండా ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఉంటాయి కాబట్టి ఇంకుడు గుంటల అప్పుడు ఇలా ఇంకుడు గుంటలు వెళ్ళి చూస్తే చుట్టూ పిచ్చి మొక్కలు మొలిసిపోయి దానికి ఫినిషింగ్ లేక వాటర్ ఆ పక్కన చుట్టూ పైన వాటర్ నిలబడే పరిస్థితి గుంటలోకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి కాదు చుట్టూ వాటర్ నిలబడే పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తాం కానిమోలకోడు కాలువ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా జంటి నేడు ఆ కాలువకు ఒక చుక్క నీటిని అందించలేకపోయారని తట్టివారు మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు సుమారు 500 ఎకరాల బీడు భూములుగా మారుతున్నాయని ఆయన వెల్లడించారు తట్టివారు మండలం నందు కనుమూలకోడు కాలువకు నీళ్లు వదలకపోవడంతో నేడు ఆ కాలువ కింద ఉన్న 500 ఎకరాల బీడు భూములుగా మారిపోతున్నాయని పక్కన ఉన్న జీపుడి లక్ కాలువకు నీళ్లు వదిలి ఆ కాలువ కింద ఉన్న అన్ని ఎకరాల నందు సాగు జరుగుతుంటే యువతల ఉన్న కనుమూలకోడు కాలువకు నీళ్లు అందించలేదని ఆ గ్రామ మాజీ సర్పంచ్ గుంజా నారాయణరావు వెల్లడించారు జీపుడి లక్ చాప్రాయి పాలెం కాలువకు నీళ్లు వదిలిన వాళ్ళు ఇటువైపు ఎందుకు వదలలేదని ఆయన ప్రశ్నించారు ఆ కాలువల్లో వదిలిన నీళ్లు సాగుకు సరిపోక కొంత నీరు మురికి కాలువలోకి ప్రవేశిస్తుందని ఆయన వెల్లడించారు సుమారు 500 ఎకరాలకు వాటర్ అందకపోవడంపై ఆ ప్రాంత గ్రామస్తులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన వెల్లడించారు ఇప్పటికైనా వెంటనే కాలువకు నీరు ఇప్పించి బీడుపడ్డ భూములను సాగులోకి తీసుకురావాలని ఆయన కోరారు ముఖ్యంగా కనుమూలకోడు కాలువ పైన ప్రెసిడెంట్ గా గెలిచిన వ్యక్తి నేడు తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నుకోవడం జరిగిందని అలాంటి వ్యక్తి నేడు ఆ కాలువకు నీళ్లు అందక అనేక రైతు కుటుంబాలు రోధిస్తుంటే ఏమి చేస్తున్నారని ఆయన వెల్లడించారు గురువాడ మండలం తట్టివేరు గ్రామంలో సుమారు ప్రధాన కాలువలు రెండు ఉన్నాయి నీటి సాగునీటి కాలువలు ఒకటేమో చీపుడి లాక్కు పైన ఉన్నది చాపరాయి కోడు చారణం అది పూర్తిగా జమీగొలవేపల్లి కొమరవల్లు రైతులకు సంబంధించిన కాలువది దానికి పూర్తి సాగునీరు ఇచ్చారు ఈ రోజుకి మొత్తం సాగు అయిపోయింది కొంత నీరు వృధాగా మురికాలలో కూడా పోతుంది అదే ఛానల్లో ఉన్నది కనుమల కోడు కింద సీపూడి ఛానల్ కింద ఉన్నది కనుమలకోడు కాలువ ఆ కాలువ కింద సుమారు 500 ఎకరాల సాగు భూమి ఉంది గత సంవత్సరం నీరు లేక వర్షాలు లేక మొత్తం ఎడారిగా మారిపోయింది ఒక సెంటు భూమి కూడా ఊడ్చలేదు ఈ సంవత్సరం ఒక చుక్క నీళ్ళు ఇవ్వాల ఈరోజు 5వ తారీఖు 6వ తారీఖు వచ్చిన ఇప్పటికీ నారుమడి పోసుకున్న రైతు లేడు ఇదే కనుమలకోడు కింద సాగునీటి సంఘ అధ్యక్షుడు గుత్తా శివరామకృష్ణ చంటి గారు ఆయన ఇక్కడ గెలవబట్టే డీసీ చైర్మన్ అయ్యాడు అయినా సరే ఈ కాలం కింద కనీసం చుక్క నీరు ఆయన తీసుకొచ్చి సాగునీరు అందించి రైతులు ఆదుకున్న దాఖలాలు లేవు రైతులు ఈ రోజు కూడా ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు నీళ్ళు వస్తే నారుమడి పోసుకుంటామని ఈ నారుమడి పోసుకుంటే కనీసం పుష్కరాలు అయిన తర్వాత నీళ్ళు వచ్చినా సాగు చేసుకోవచ్చనే ఉద్దేశంతో అట్లా కూడా నా సాగునీరు రాలే ఇప్పుడు ఈ రోజు వరకు రాలేదు మరి ఇది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది అక్కడ దీనికి అధికారులు తర్వాత సంటి గుత్తా సంటి గారు సరైన చర్య తీసుకుని ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలని మంచి మనసు ఉంటే సాగునీరు అందించే రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు నా పేరు గుంజా నారాయణరావు మాజీ సర్పంచ్ తట్టివారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 30వ జిల్లా సభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని తూర్పు కృష్ణ వ్యవసాయ కార్మిక సంఘ నేత యద్దనపూడి మధు వెల్లడించారు స్థానిక సుందరయ్య భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కృష్ణ వ్యవసాయ సంఘ అధ్యక్షులు మధు మాట్లాడుతూ గుడివాడ నందు కృష్ణా జిల్లా మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన వెల్లడించారు ఈ మహాసభల నందు వ్యవసాయ కార్మిక సంఘాల అభివృద్ధికి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు ముఖ్యంగా ఉపాధి హామీ పనులు నందు కూలీలకు కనీస వేతన సదుపాయం అలాగే భూ పోరాటాలు మహిళ రక్షణ వంటి పలు తీర్మానం చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా తూర్పు కృష్ణ వ్యవసాయ కార్మిక సంఘ ఉపాధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ గుడివాడ నందు జరిగిన వ్యవసాయ కార్మిక సంఘ 30వ మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన వెల్లడించారు ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి వ్యవసాయ కార్మిక సంఘ నేతలు రావడం జరిగిందని ఆయన వెల్లడించారు ప్రధానంగా వ్యవసాయ కార్మికులు ఎదుగుదలకు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమాలను అందించడంలో మా కార్మిక సంఘం ప్రథమంగా వ్యవసాయదారులకు ఎప్పుడు అండగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అలాగే ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేసి కూలీ రేట్లు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా చేస్తామని ఆయన తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘాలను తూర్పు పశ్చిమ అనే రెండు విభాగాలుగా నియమించడం జరిగిందని ఆయన వెల్లడించారు
ఈ రెండు విభాగాలకు గాను అధ్యక్షులను మరియు కార్యవర్గ సభ్యులను నియమించడం జరిగిందని అని వెల్లడించారు. కృష్ణా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు ఈ ప్రాంతంలో ఆగస్టు 3-4 తారీఖులో జరిగాయి. 30వ మహాసభ ఇక్కడ జరిగింది. మొట్టమొదటి మహాసభ ఈ ప్రాంతంలో 1941లో గుడివాడ డివిజన్ వెంటర్ప్రగట్లో జిల్లా మహాసభని ఇక్కడ నిర్వహించుకున్నాం. అప్పుడు గుంటూరు బాపనయ్య గారు జిల్లా కార్యదర్శిగా ఈ ప్రాంతంలోనే మొట్టమొదట కార్యదర్శిగా ఎన్నికవటం జరిగింది. దాని మీద అప్పటి నుంచి 75 సంవత్సరాలు పూర్తయింది. సంఘం ఏర్పడి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది. అనేక భూముల సమస్యల మీద వ్యవసాయ కార్మిక సంఘం పోరాడి పేదవాళ్ళకి భూములు ఇప్పించడం కానీ ఇళ్ల స్థలాల సమస్యలు కానీ పరిష్కారానికి పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది. ఈరోజు వ్యవసాయ కార్మికులు ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. ఇప్పుడు ఒకే ఇంట్లో 3-5 కుటుంబాలు కాపురం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన అవి వెంటనే ఇప్పుడు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు, ఇచ్చిన చోట బలవంతంగా లాక్కుంటున్నారు. ఇప్పుడు కంకిపాడి ఏరియాలో 11 గ్రామాల్లో ప్రభుత్వం భూములు తీసుకుని పంపిణీ కాకుండా ఇళ్ల స్థలాలకి 11 గ్రామాల్లో అట్లాగే పెట్టించారు. దాని మీద పంపిణీ చేయొద్దని చెప్పేసి జీవో ఇవ్వటం వలన అవి పంపిణీ కాకుండా ఉన్నాయి. ఇట్లా 1000 ఎకరాలు తీసుకుని పడావుగా ఉంచుతున్నారు తప్ప ఇళ్ల స్థలం ఇవ్వట్లేదు. ఈ మధ్య చిత్తూరులో తిరుపతిలో మహానాడులు జరిగితే దాంట్లో ఇళ్ల స్థలాల గురించి అడగద్దు అని చెప్పేసి మహానాడులో తీర్మానం చేశారు. అందువలన ఓట్లు వేయించుకునేటప్పుడు ఒక రకంగాను, ఓట్లు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో రకమైనటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈరోజు బలవంత భూసేకరణ మీద చాలా తీవ్రమైనటువంటి రైతాంగం ఆందోళన చెందుతూ ఉన్నారు. అవసరమైనంత వరకే తీసుకోవాలి తప్ప ఇంకా పోర్టు నిర్మాణం దాని పరిస్థితులు రాలేదు. అవి వచ్చినప్పుడు చూద్దాం. రైతాంగమే ఇస్తారు నీకు భూములు దాని అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రైతాంగం అంతా బయటకు పోయి రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలు తీసుకుంటే ఇవాళ రైతుల పరిస్థితి ఏమవుతుంది? అందువలన ఓ విధానం లేకుండా చేస్తూ ఉన్నారు. అవసరమైనటువంటి భూమిని 2013 భూ సంస్కరణ చట్టం ప్రకారం ఏదైతే చేస్తున్నారో దాని ప్రకారం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా 30వ మహాసభలో గుడివాడలో ఆగస్టు 3-4 తారీఖుల్లో విజయవంతంగా ముగిశాయి. ఈ మహాసభలో సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే విరాళాలు ఇచ్చిన పెద్దలకి, సానుభూతి పరులకి, ప్రజాతంత్రవాదులకి ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనికి సహకరించిన వాలంటీర్లకి, మిగతా పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాదు ఈ మహాసభల్లో కృష్ణా జిల్లాలో ఉన్న 50 మండలాల నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. ఈ ప్రతినిధులందరూ ఆ గ్రామాలు, ఆ మండలాల పరిస్థితుల మీద, వ్యవసాయ కూలీల మీద పడే భారాలన్నింటినీ, ఆ వ్యవసాయ కార్మికుల యొక్క స్థితిగతుల్ని అన్నింటినీ దీర్ఘంగా చర్చించి కొన్ని ప్రణాళికలు రూపొందించడం మహాసభలో జరిగింది. అంతేకాకుండా ఈ మహాసభలో తూర్పు కృష్ణ, పశ్చిమ కృష్ణగా 2 కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో తూర్పు కృష్ణ అధ్యక్షులుగా ఎద్దనపూడి మధు గారు, కార్యదర్శిగా మురాల రాజేషు, అలాగే ఉపాధ్యక్షులుగా పోసిన మోహన్ రావు, కంచెర్ల నాగరాజు, ప్రమీళారాణి ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శిగా కళ్ళం వెంకటేశ్వరరావు, శీలం ప్రకాశ్రావు, అలాగే వరలక్ష్మి గారిని, యువకిషోర్, ఇలా 9 మందిని కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో పేదలకి ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, భూములు పంచాలని, అలాగే బందర్లో పోర్టు కోసం జరుగుతున్న, ఈ జిల్లాలో జరుగుతున్న బలవంతపు భూసేకరణ ఆపాలని, అలాగే అభివృద్ధి కోసం భూములు కావాల్సి వస్తే 2013 చట్ట ప్రకారం భూములు సేకరించాలని, అది కూడా పరిశ్రమలకి, అభివృద్ధికి ఎంత అవసరమైతే అంతే సేకరించాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రభుత్వం అసైన్మెంట్ భూములు ఇప్పటివరకు పంచినవన్నీ పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, పేదల చేతుల్లో లేవు. రికార్డుల్లో మాత్రమే పేదల పేర్లు ఉన్నాయి. కాబట్టి పెద్దల చేతుల్లో ఉన్న భూములు కూడా పేదలకి పంపిణీ చేసే విధంగా వ్యవసాయ కార్మిక సంఘంగా
పోరాడాలని మహాసభలో తీర్మానించడం జరిగింది. ఇవి కాక మహిళా సమస్యలపైన డోక్రా రుణమాఫీ చేస్తారన్న చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేయకుండా మహిళలను మోసం చేయడం కూడా జరిగింది. ఈ మహిళా సమస్యలపైన అలాగే మహిళలపైన జరిగే అత్యాచారాలపైన వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చర్చించి మహిళల యొక్క సంరక్షణకు ఇప్పటి వరకు ఉన్న చట్టాలని పటిష్టంగా అమలు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా తీర్మానించడం జరిగింది. ఉపాధికి సంబంధించి ఉపాధి ఈ రోజున రాష్ట్రంలో కేంద్రంలో మొక్కుబడిగా నిధులు కేటాయించిన మన రాష్ట్రానికి 4,000 కోట్లు వస్తున్నాయి. అదే మన కృష్ణా జిల్లాకు చూస్తే 220 కోట్లు కృష్ణా జిల్లాకి కేటాయించడం జరుగుతుంది. కానీ ఏ సంవత్సరం కూడా 100 కోట్లు మించి ఖర్చు పెట్టడం లేదు, డబ్బులన్నీ మురగబెడుతున్నారు. ఈరోజు ఈసారి చెట్టు నీరు పేరుతో నిధులన్నీ యంత్రాలకి ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు కల్పించాలని, అడిగిన ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలని, గ్రామంలో పనులు ఈ గుడివాడ ఏరియాలో పనులు కల్పించలేని చోట, ఉపాధికి లేని చోట నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈ వ్యవసాయ కార్మిక సంఘంగా దీన్ని కూడా తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా ఈ మహాసభల్లో చర్చించిన వాటన్నిటికీ భవిష్యత్తులో పోరాడి ఇవన్నీ నెరవేర్చుకునే విధంగా మేము కృషి చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఈ 8 నియోజకవర్గాల్లో పేదలందరినీ ఐక్యం చేసి ఈ వీటి కోసం పోరాడతామని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసిన జీవో నెంబర్ 271ను సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ఈ జీవో వల్ల ఎంతోమంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితులే వస్తాయని సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి వెల్లడించారు. స్థానిక సుందరయ్య భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసిన జీవో నెంబర్ 271ను సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన వెల్లడించారు. గతంలో రైతులు భూములు అమ్ముకోవాలన్నా కొనుగోలు చేసుకోవాలన్నా విసులుబాటుగా ఉండేలా రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసి పాస్ పుస్తకాలను అందించడం జరిగిందని ఆయన వెల్లడించారు. పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ అనేక తప్పిదల వల్ల కొంతమంది భూములను పోగొట్టుకున్న పరిస్థితి ఉందని ఆయన వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పాస్ విధానాన్ని అమలు చేయడం ఎంతవరకు సబబు అని ఆయన వెల్లడించారు. దీనివల్ల భూములను కంప్యూటరీకరణ చేయడం వల్ల అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. వెంటనే జీవోను రద్దు చేసి ప్రస్తుతం ఉన్న పాస్ బుక్ విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓకేనా, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 270ని పాస్ చేసింది. సిపిఎం పార్టీగా ఈ 271 జీవోని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం భూమిని అమ్మకాలు కొనగాలకి ట్రాన్సాక్షన్కి రిజిస్టర్ ఆఫీసులను ఏర్పాటు చేసి భూమి అమ్మకం కొనడం రీచా డాక్యుమెంట్స్ని తయారు చేసిన పరిస్థితి ఉంది. అయినా ఈరోజుకి రెవెన్యూ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థలో లేని డాక్యుమెంట్స్ని పుట్టించి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి భూముల్ని అన్యాక్రాంతం చేసిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాస్ పెట్టడం రీత్యా రైతాంగం ఆందోళన చెందుతూ ఉన్నారు. మన భూములు అన్యాక్రాంతం అవుతూ ఇప్పటికే కొన్ని రకాలుగా రకరకాల పేర్లతో అన్యాక్రాంతం చేసిన అనేక మంది నాయకులు ఈరోజు ఈ పాస్ పెట్టడం రీత్యా ఈ భూములు అన్యాక్రాంతం అవుతూ మన భూమిని వేరే వాళ్ళు కొన్నట్టు రికార్డు సృష్టించిన దారి తెన్ను లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ పాస్ వలన భద్రత ఏంటి, వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది ప్రజలకు వివరించాలి. అట్లా వివరించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ పాస్ విధానం పెట్టడం రీత్యా రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 271 తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నిరుపయోగంగా మారుతున్న ఇంకుడు గుంతలు బదులు ఇంకని గుంతలు అంటే బాగును అంటున్న ప్రజలు. పెద్దరుకుపాడు నందు నేడు నూతన శివాలయ పునః ప్రారంభం, విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ పెద్దలు. యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మున్సిపల్ చైర్మన్, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్న యలవర్తి.